ఈరోజు ఏ కారణం లేకుండా ఒకవేళ నువ్వు ద్వేషించబడుతుండవచ్చు, ఏ కారణం లేకుండా నిన్ను పగబట్టవచ్చు, ఏ కారణం లేకుండా నిన్ను చంపడానికి ఎవరైనా ఇతరులు ప్రయత్నం చేయవచ్చు. చదవండి ఆదికాండము 29వ అధ్యాయం 31వ వచనాన్ని మనము గమనిద్దాం. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. విషయం ఏంటి? ఈ కుటుంబాన్ని చూస్తున్న దేవుడు, గమనిస్తున్న దేవుడు లేయా ద్వేషించబడడం, రాహేల్ని యాకోబు ప్రేమించడం చూసిన దేవుడు ద్వేషించబడిన ఆ లేయా గర్భాన్ని దేవుడు తెరిచాడట. అంటే అర్థమేంటి? రాహేలు గర్భాన్ని దేవుడు మూసివేసి ద్వేషించబడిన ఈ లేయా గర్భాన్ని దేవుడు తెరిచాడట. ఇప్పుడు మీరు చెప్పాలి, దేవుడు ఎవరి పక్షాన నిలబడ్డాడు? పేరు చెప్పమని లేదు, ఎవరి పక్షాన? ద్వేషించబడిన వారి పక్షాన దేవుడు అక్కడ నిలబడ్డాడు. అందుకే నీ జీవితంలో ఎవరైనా నిన్ను ద్వేషించారా, నువ్వేం కలవరపడద్దు. ఈ సమాజంలో, నీ కుటుంబంలో, నీ బంధువుల ద్వారా, నీ స్నేహితుల ద్వారా, నీ ఉద్యోగంలో, నీ కాలేజీలో, నీ స్కూల్లో ఒకవేళ నీవు తృణీకరించబడిన వ్యక్తిగా, ఎన్నిక లేని వ్యక్తిగా, విలువలేని వ్యక్తిగా, ఘనత లేని వ్యక్తిగా ఒకవేళ బాధను అనుభవిస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, ఒకవేళ నువ్వు ద్వేషించబడుతున్నావేమో, దాన్ని బట్టి నువ్వు కుమిలిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, అయ్యో నా బంధువులు, నా స్నేహితులు, నా పిల్లలు, నా కోడలు, నా అత్త, నా భర్త, నా భార్య నన్ను ప్రేమించడం లేదే, నన్ను ద్వేషిస్తున్నారే, నన్ను తృణీకరిస్తున్నారే, నన్ను అవమానానికి గురి చేస్తున్నారే, వాళ్ళ ప్రేమకు నేను నోచుకోలేకపోతున్నానే, నన్ను చాలా నీచంగా, హీనంగా చూస్తున్నారే, ఇంట్లో ఎంత సమృద్ధి ఉన్నా, ఇంట్లో ఎంత సమృద్ధి ఉన్నా నిన్నెవరైనా తృణీకరిస్తే, నిన్నెవరైనా ద్వేషిస్తే నీకు సంతోషం ఉంటుందా? ఉండదు. ఈరోజు ఈ లేఖన ప్రకారంగా నువ్వు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, నిన్ను ఎంతమంది ద్వేషించినా నువ్వు బాధపడద్దు. ఎందుకు తెలుసా? నీ పక్షాన ప్రభు నిలబడతాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో ప్రవక్త రాస్తాడు, చూడండి ఆ మాట, యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనిద్దాం. నిన్ను బాధించిన వారి సంతానం నీ ఎదుటికి వచ్చి సాగిల పడెదరు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పచ్చనమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోనలియు నీకు పేరు పెట్టెదరు. నిన్ను బాధించిన వారు, నిన్ను తృణీకరించిన వారు, నిన్ను త్రోసివేసిన వారు, నిన్ను వెలివేసిన వారు, నిన్ను ఏడిపించిన వారు, నిన్ను అనేక రకాల శ్రమలకు, నిందలకు, అవమానాలకు గురి చేసిన వారు ఎవరెవరైతే ఉన్నారో వారట, వారి సంతానం వారట, వారిని దగ్గరికి తీసుకుని వచ్చి
నీ దగ్గరికి తీసుకుని వచ్చి, ఇదిగో నీ ముందు, ఇంకో మాటలు చెప్పాలంటే నీ కాళ్ళు పట్టుకునేటట్టుగా, నీ పాదములు పట్టుకునేటట్టుగా, నీకు నమస్కారము చెయ్యునట్లుగా దేవుడు చేస్తాడట. ఇది సాధ్యమంటారా చెప్పండి, సాధ్యమంటారా చెప్పండి, సాధ్యమంటారా? దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిన్ను బాధిస్తున్నారు, నిన్ను హీనంగా చూస్తున్నారు, నిన్ను తృణీకరిస్తున్నారు, నిన్ను వెలవేస్తున్నారు అని నువ్వు భయపడకుండా, నువ్వు బాధపడకుండా, నువ్వు ధైర్యంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. ఏదో ఒక రోజు తప్పకుండా నా దేవుడు నా శత్రువుల ఎదుట నా తలను పైకెత్తుతాడు, నన్ను తృణీకరించిన వారి ఎదుట నా తల పైకెత్తుతాడు, నన్ను వెలివేసిన వారి ఎదుట నా తల పైకి వెత్తుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారు సిగ్గుపడేటట్టుగా దేవుడు చేస్తాడు, వారు అవమానం పడునట్లుగా, వారు సాగిల పడునట్లుగా, నీకు నమస్కరించునట్లుగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగున ప్రభు మీ జీవితంలో చేయునుగాక. దానికి మంచి ఉదాహరణ యోసేపును, మనందరికీ తెలుసు కదా యోసేపు. యోసేపు వాళ్ళ అన్నలు ప్రేమించారా ద్వేషించారా? ద్వేషించారు. ఆ ద్వేషం ఎంతవరకు చేరిపోయింది? ఆ ద్వేషం ఎంతవరకు చేరిపోయింది? చంపాలనుకుంటున్నారు ఎవరిని? యోసేపుని. కొందరు ద్వేషానికి హద్దులు ఉండవు, వారు మరణమే కోరుతారు. కొందరు ద్వేషం ఎట్లుంటుందంటే ఏదో మాటని, ఏదో ఒక దెబ్బ కొట్టి, ఏదో ఒక మాటని, ఏదో ఒక నింద వేసి మౌనంగా ఉంటారు కొంతమంది. కొందరు ద్వేషం ఎలా ఉంటుందంటే చంపాలి. అర్థమైంది? చంపాలి. ఒక్క మాట, యోసేపు అన్నలకేమైనా నష్టం చేశాడా? మాట్లాడాలి. చేశాడా? చేయలేదు. లేక అన్నల మీద ఏమైనా కోపాన్ని ద్వేషాన్ని పెంచుకున్నాడా? మరి అలాంటి వ్యక్తి మీద ఎందుకు పగ? అంటే నిన్ను పగబట్టడానికి, నిన్ను చంపాలని అనుకోవడానికి రీజన్ ఉండవలసిన అవసరం లేదు. హలో, రీజన్ ఉండవలసిన అవసరం లేదు. రీజన్ లేకపోయినా, కారణం లేకపోయినా నీ మీద పగబట్టేవారు, నిన్ను ద్వేషించేవారు ఉంటారు. ఇది భూమి, ఇది పరలోకం కాదు, ఇది భూమి. కొందరు అనుకుంటారు వెంటనే ఏదో జరగాలని. యేసు ప్రభు రక్షించడానికి వచ్చాడా? శిక్షించడానికి వచ్చాడా? కనుక మనం రక్షణ పనే చేయుదుముగాక. శిక్షించే పని మనది కాదు. ఈరోజు ఏ కారణము లేకుండా ఒకవేళ నువ్వు ద్వేషించబడుతుండవచ్చు, ఏ కారణము లేకుండా నిన్ను పగబట్టవచ్చు, ఏ కారణము లేకుండా నిన్ను చంపడానికి ఎవరైనా ఇతరులు ప్రయత్నం చేయవచ్చు.